शरीर अनारोग्या आरोग्य संबंध में समस्या आ तर एजिंग चूँ मुखल्लो मुड़ता राव तरवा रकर बैठ बॉडी कोई कोई चेंजेस तल वेंट्रुकल रंग मारी आर्वा स्टेचर अंत मुझे चक्कर निटार निबड़े व्यक्त को अंत मुझे चाल स्पीड नड़वगल व्यक्त नेमदि अड़ वेस परस्थि की राव अवन्नी एंटंटे बाह्य पुरुषुडु क्षीणिंचुट बाह्य पुरुषुडु क्षीणिंचकुंडा एना चेयगलमा चाला मंदी साइंटिस्टुलु चाला मेडिकल रीसर्च चेस्तू एन्नो मंदुलु कनपेडुतुन्नारु गानी 100 సంవత్సరాల మనిషి 50 సంవత్సరాల మనిషిలా కనబడేటట్లయితే ఏం చేయలేకపోతున్నారు కదండి బాహ్య పురుషుడు ఎలా అయినా క్షీణిస్తాడు కానీ ఆధ్యాత్మిక జీవితంలో మనకు కలిగి ఉండాల్సిన గోల్ ఏంటంటే నా బాహ్య పురుషుడు క్షీణించినా పర్వాలేదు ఆన్ ది అవుట్ సైడ్ నా జీవితంలో నేను వృద్ధాప్యంలోకి వెళ్ళొచ్చు ఒకవేళ వయసు పైబడొచ్చు అనారోగ్యాల వలన లేకపోతే నాకున్న హెల్త్ లిమిటేషన్స్ వలన బహుశా నా బాహ్య రూపము రోజు రోజుకు మరి వర్స్ట్ అవ్వచ్చు కానీ నా అంతరంగ పురుషుడు మాత్రం దినదినము నూతన పరచబడాలి నీ విశ్వాస జీవితంలో నువ్వు ఎవర్తో పోటీ పెట్టుకోవాలంటే నీతో నువ్వే పోటీ పెట్టుకోవాలి పక్కన వారితో సహోదరులతో సహోదరిలతో సంఘంలో ఉన్న వేరే విశ్వాసులతో ఇరుగు పొరుగు వారితో పోటీ పెట్టుకొని వారికంటే నేను కొంచెం ప్రార్థన బాగా చేయగలుగుతున్నాను వారికంటే నాకు రిఫరెన్సులు కొంచెం బాగా తెలుసు వారికంటే నేను ఎక్కువ ఉపవాసం ఉంటున్నానని ఇతరులతో మనం పోల్చుకొని ఐఎమ్ బెటర్ దాన్ సంబడి అని ఫీల్ అవడం కాదు కానీ నిన్నటి కంటే ఈరోజు నేను యేసుకి దగ్గరగా వచ్చానా నిన్నటి కంటే ఈరోజు నేను క్రీస్తు ప్రభు యొక్క అనుభవ జ్ఞానంలో నేను ముందుకు వెళ్తున్నానా నిన్నటి కంటే ఈరోజు ఇంకా ఎక్కువగా నేను విశ్వాసంలో ప్రార్థనలో ఓర్పులో సహనంలో ప్రేమలో క్షమించుటలో క్రీస్తు ప్రభువును ఇతరులకు చూపించటంలో నేను ఎదుగుతున్నానా లేదా అని మనం ప్రశ్నించుకోగలిగితే అది ఖచ్చితంగా అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుట ఆధ్యాత్మిక జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఈ బాహ్య పురుషుడు ఈ పైనున్న దేహం ఒకవేళ రోజు రోజుకు క్షీణించిపోతున్నా నీ ఆత్మ మాత్రము దినదినము అభివృద్ధి చెందాలి నీ ఆత్మ దినదినము బలం తెచ్చుకోవాలి అందుకనే వాక్యమును పాలన అపేక్షించుడి అనే మాట